ఈరోజే ఆశ్వయుజ శుద్ధ నవమి విజయదశమి ఈరోజు అమ్మవారిని ఉదయం శ్రీ మహిషాసుర మదినీ రూపంలో అలంకరణ చేస్తారు మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అలంకరణ చేస్తారు మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానవంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా వాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చెయ్యాలని సంకల్పించారు కరంబుడు పంచనదం అనే మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అంకుటిత నిష్టతో అగ్నిదేవుడు గురించి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిద్దరి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అంతే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీలలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపెయ్యాలి అనిపించింది కాని తపో దీక్షితుడు క్రోధిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని చేత్తో తలను ఖండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు రంభాసురా ఏమిటి నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రానా మరణించిన నీ తమ్ముడు తిరిగి బతికి వస్తాడు అనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు దానికి రంభుడు ఇలా పలికాడు హుతవాహన అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి ఏమీ తపస్సు చెయ్యలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా గణాలకు అజయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు లోక వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు దానికి అగ్నిదేవుడు ఇలా పలికాడు రంభాసురా నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్నా పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు రమ్మాసురుడు తన ఇంటికి తిరిగి తిరిగివస్తూ మార్గమధ్యలో యక్ష భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మహిషి అంటే గేదే కామాత్య విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించిపోయింది దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్ట మహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటపడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడుగుద్దులు గుద్దాడు ఆ గుద్దులకు దున్నపోతూ బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రమ్ముని గుండెల్లో బలంగా పొడిచింది దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసినా ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంబడించింది ఆ దున్నపోతు నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహాన్ని ఓదార్చి రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థీవ దేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సాగమనం చేసింది యక్షుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుడి ఆంతరంగిక అనుచరుడు అయ్యాడు దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదలి వెళ్లిపోయాయి మహిషాసురుణి అజంచ తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి మహిషాసురుడు ఇలా పలికాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరేవరమైనా కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు మహిషాసురుడు ఇలా పలికాడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడవి నా దృష్టిలో అబలా ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించు అని కోరాడు మహిషాసురుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజం ముఖంగా విష్ణు తేజం బాహువులగా తేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకి శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాసాన్ని బ్రహ్మదేవుడు అక్షమాలను కమండలం హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసుని సైన్యంతో తలపడి బిక్రమైన పోరు సల్పింది అమ్మవారు అమ్మవారు రాక్షసుడిపై దాడి చేసిన ప్రతిసారి అతని రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భవించడం ప్రారంభించింది క్రమంగా అమ్మవారు మహాకాళీ రూపాన్ని ధరించింది మహాకాళీ రూపంలో మహిషాసురుడి రక్తం నేల చెందకుండా రక్తాన్ని తాగుతూ మరొక రూపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంది తొమ్మిది రోజుల పాటు ఈ పోరాటంలో మహిషాసురుని సేవకులతో సహా అతని శరీరం నుండి ఉద్భవించిన రాక్షసులందరినీ మట్టుబెట్టింది దుర్గాదేవి చివరగా పదవ రోజున మహిషాసురుని సంహరించి లోక కళ్యాణం గావించింది ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బారులుగా ఉన్న సరస్వతి లక్ష్మి మరియు పార్వతులుగా అవతారాలు ధరించిందని క్రమంగా సృష్టి కారకంగా కూడా ఆది పరాసక్తి కీలక పాత్ర పోషించిందని శివపురాణం పురాణం తెలియచేస్తుంది మహిషాసురుడిపై దుర్గాదేవి విజయాన్ని అందరూ సంతోషంగా దసరా పండుగగా చేసుకుంటారు అమ్మవారు ఈ యుద్ధంలో మహిషాసురుడి తరుపున పోరు సలుపుతున్న ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు బాష్కరుడు బిడారుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురుడితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము కూడా శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన ఆ అసురుడు రూపాన్ని సింహ రూపాన్ని మానవ రూపంతో భీకరంగా పోరిచలిపి చివరకు మహిష రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు ఈ విధంగా అప్పట్నుంచి మహిషుణ్ణి సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే భయం ఉండదట మహిషుడ్ని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనసులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు అమ్మవారికి బెల్ల పొంగలిని సమర్పించాలి అదేవిధంగా ఈరోజు అమ్మవారిని రంగు చీరతో అలంకరించాలి ఈరోజు అమ్మవారిని పూజిస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయట ఈరోజు పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం మహిషాసుర మర్దిని దేవ్యై నమ ఓం మహిషాసుర మర్దిని దేవ్యై నమ ఓం శైలసుతాయ నమః ఓం శైలసుతాయై నమ దేవి తొమ్మిది అవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసుర మర్దినే దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా ఉత్సవంగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపంతో ఈ దర్శనం దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన అమ్మను మహిషాసుర మద్దిని దేవిగా పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం మీకు లభిస్తుంది ఈరోజు చండీ సప్తసతి హోమాన్ని చెయ్యాలి ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సర్వసమ్మోహిన్య స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి కేసరి పూర్ణాలను నివేదన చేయాలి శరన్నవరాత్రిలో చివరి రోజున అంటే మహానవమి రోజు మధ్యాహ్నం అమ్మవారిని దేవిగా అలంకరణ చేస్తారు సకల భువన బ్రహ్మాండాలకు దేవి ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది ఈ దేవిని దేవిగా కూడా భక్తులు పూజించే ఆచారముంది రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి పరమేశ్వరి అంకం అమ్మకు ఆసనం ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది ఈమె యోగమూర్తి మాయామోహిత మానవ మనో చైతన్యాన్ని దేవి ఉద్దీపితం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈమె అధిష్టాన దేవత ఐం క ఏలా హ్రీం క్లీం కసహకల హ్రీం సౌ సకల హ్రీం అనే మంత్రాన్ని ఈరోజు పఠించాలి లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చెయ్యాలి లడ్డూని నివేదన చెయ్యాలి అవకాశముంటే శ్రీచక్రాన్ని పూజించాలి శ్రీరాజరాజేశ్వరీదేవినే భువనేశ్వరీదేవి అని కూడా పిలుస్తారు ఆ పరమేశ్వరి యొక్క నాలుగో మహావిద్యే భువనేశ్వరీదేవి భువనేశ్వరి అంటే సమస్త అది దేవత అని అర్థం త్రిభువనాలు అంటే బుహు భూమి భువహ అంటే ఆకాశం శువహ అంటే స్వర్గం ఈ మూడిటిని ఏలే ఏలేతల్లే భువనేశ్వరీదేవి ప్రాణతోషిని గ్రంథంలో అమ్మవారి పుట్టుకు సంబంధించిన ఒక కథ ఉంది ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్లీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయడం ఆరంభించాడు సృష్టిలో తాను కోరుకున్న ప్రతి వస్తువుని ప్రతి ప్రాణిని బ్రహ్మ సృష్టించాడు కాని ప్రాణులలో క్రియాశక్తిని మాత్రం నింపలేకపోయాడు అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోరమైన తపస్సు చేశాడు ్రహ్మతపసుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాసంతో మరోచేత అంకుశంతో వరదాభయ ముద్రలతో అరుణవర్ణంలో కమలాసనయ్ బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది ఆపై బ్రహ్మచే స్థుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణుమణువులో క్రియాశక్తిగా ప్రవేశించింది పూరీలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని దేవి అవతారంగా కొలవడం అక్కడి సంప్రదాయం ఈ లోకాలంటిని కాపాడేది ఆతల్లే దశ మహావిద్యలో కాళీమాత మరియు దేవి అతి ముఖ్య మహావిద్యలు పాంచ రాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది షోడసి మాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ మహా నిర్మాణ తంతం ప్రకారం ఏడు కోట్ల మంది మహామంత్రి ఈమె సేవలో సదా ఉంటారట దశ మహావిద్యల కనుక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభమని తెలిపే కాళీమాత రూపం బీజానికి ప్రతీక అయితే తారామాత ప్రారంభానికి ప్రతీక మాత నిర్మాణానికి ప్రతీక అయితే దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక ఈ సృష్టి క్రమమే ముందుకు సాగుతూ కమలాదేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది తంత్రంలో అమ్మవారికి ఉన్న మూడు నేత్రాలు సృష్టి స్థితి లయలకు ప్రతీకలని వివరించడం జరిగింది సృష్టిలో అవ్యక్త రూపంలో భువనేశ్వరీదేవి ఉంటే వ్యక్తంగా కాళీమాత ఉంటుంది అందుకే ఇద్దరికీ భేదమే లేదు పూర్వం దుర్గమాసురుడు క్రూరుడై వరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను దేవతలను బాధించసాగాడు వాడి ప్రకోపం వలన భూమిపై జలదారులు ఎండిపోయి కరువు ఏర్పడింది ఎంతోమంది తమ ప్రాణాలు విడిచారు అప్పుడు ఋషులు దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారి కోసం ప్రార్థన చేశారు కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది వారి కష్టాలను విన్న మాత తన సహస్ర ఆశ్రుదారులతో భూమిపై నదులను ప్రహింపచేసి దుర్గమాసుడి వల్ల ఏర్పడిన క్షామాన్ని తరిమిగొట్టింది వెంటనే భూమిపైన జీవకల ఉట్టిపడింది అమ్మ స్వయంగా తన చేతులతో సాకములను కందాది మూలాలను సృష్టించింది అందువల్లనే అమ్మవారికి సాగంబరి మరియు సదాక్షి అనే పేర్లు ఉన్నాయి అప్పుడు భువనేశ్వరీదేవి బాణములు పాసము అంకుశము మొదలైన ఆయుధాలు ధరించి దుర్గమాసురుణ్ణి సంహరించింది సంతానం కొరకై భువనేశ్వరీదేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది ఆశ్వయుజ శుద్ధ దశమి బుధవారం రోజు విజయదశమి ఈ రోజు శ్రీరాజ రాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ రోజు మీ శక్తిని బట్టి నైవేద్యాలు పండ్లను నివేదన చేయవచ్చు ఈరోజు తప్పకుండా పఠించాల్సిన మంత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం దేవ్యై దేవ్యై ఓం 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 దారిద్ర నాశిన్యై నమ ఓం ధనధాన్య కర్తై నమ ఓం ధనధాన్య కర్తై నమ ఈ మూడు మంత్రాలను నూటెనిమిది సార్లు జపిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమః ఈ మంత్రాన్ని నలభై సార్లు జపిస్తే ఆ రాజరాజేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఈరోజు అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల జాతకంలో బలహీనంగా ఉన్న ఆయా గ్రహాలు బలం పెరగడమే కాకుండా దోషపూరితమైన గ్రహాల యొక్క దోష ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ అమ్మవారు మంత్రసిద్ధులకు తంత్రశక్తులకు అదేవత కనుక మంత్ర ఉపదేశం ఉన్నవారు లేదా వివిధ అనుష్ఠానాలు ఉన్నవారు ఈ రోజున విధిగా ఆయా మంత్రాలను జపం చేయడం ద్వారా శక్తిని పరిపుష్టం చేసుకునే అవకాశం ఉంటుంది జాతక చక్రంలో బుధ కేతు సంబంధం వల్ల ఏర్పడే విద్యాటంకాల నుండి విముక్తి లభిస్తుంది మందబుద్ధి నశించి బుద్ధి వికసించి జ్ఞానం పెరుగుతుంది స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాల్లో కలిగే ఆటంకాలు తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది ఆలో మగల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సర్పదోషాల వల్ల కలిగే అభాషలు ఆగిపోయి సంతానము కలుగుతుంది రుణ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ప్రత్యేకించి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల గ్రహ దోషాలు గ్రహమీడలు తొలగిపోతాయి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ పవిత్ర కథను విని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శ్రీరాజరాజేశ్వరి దేవ్యై నమ